లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో దగా చేస్తూ తెలంగాణలో భరోసా ఇస్తామంటూ టీడీపీ నేతలు రైతు యాత్ర చేయడం ద్వంద్వీకరణ పోతారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యను సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణలో వాటర్ గ్రిడ్ అంశం పైన కేటీఆర్ గారు నిన్న సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఆయన సవాళ్లు కూడా విసిరారు. 80% ఎక్కడైనా పూర్తయిందని, ఎక్కడైనా ఆల్రెడీ వాటర్ ఇస్తున్నారని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తానన్నారు. అలాగే స్కీమ్ మొదలు కాకుండానే అవినీతి ఆరోపణలు చేశారు. విపక్షాలు అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రంగారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఒక సింపుల్గా చెప్తున్నాను. మన ప్రాణహిత చెవేళ్ళలో 50 TMC వాటర్ గ్రిడ్ పెట్టాం మనం. అది 7 జిల్లాలకు 120 TMC రైతులకు పెట్టాం. మొత్తం 37,000 కోట్లు. అందులో 67% ఇప్పుడు మోడీ గారు వచ్చినాక ఇంకా 3% యాడ్ చేశాడు బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఏరియా దానికోసమని. 70% సెంట్రల్ గవర్నమెంట్ అయిన స్కీమును దాన్ని పక్కకు పెట్టించి పక్క పొరత పైపు లైన్లు తోగి నేను నల్లలు తెస్తున్నా అంటున్నాను. వాటర్ 80% కాలేదంటున్నాను. హైదరాబాద్కే 20 TMC. ఇప్పుడు వీరు చెప్పే కథ అంతా ఇవన్నీ చెప్పేది ఆయన మొత్తం తెచ్చేది 40 TMC. 40 TMC దగ్గర 50,000 కోట్లు. ఏ రైతుకు నీళ్లు రావు. ఇప్పుడు కూడా ఏ విధంగా చెప్తున్నారంటే ఆ వాటర్ గ్రిడ్ గురించి, అసలు మానవుడు పుట్టినప్పుడు మొట్టమొదటి నల్లని మేమే చూపించినట్టుగా చెప్తున్నారు. అది ఇప్పుడు నల్లని మేము తోకొచ్చినట్టు అలా చెల్లరా లోటపెట్టే చెట్లం బీకి మొత్తం చెరువే తోవినట్టు ఆ చెరువే ఊళ్ళలో కట్టినట్టుగా అదొక ప్రచారం చేశారు. వాస్తవికంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను పక్కకు పెట్టించి ఈ వాటర్ గ్రిడ్ తేవడానికి గల కారణం ఏంటంటే, ఒక ఊరికి పెద్ద కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చినాక ఆ ఊళ్ళో ఏ ఊరికి ఆ ఊరికి నల్లని పెట్టుకోలేడా? ఇప్పుడు పెట్టలేదా? పెట్టిన గ్రామాలలో అది కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సిక్కు చేసి రీడిజైన్ అని రీఎస్టిమేషన్ అని ఓవర్ ఎస్టిమేషన్ చేసి దాంట్లో మళ్ళీ నేను దాంట్లో ఏమి లేదు పెట్టమానండి. ఇప్పుడు ఇవాళ కాకుండా రేపైనా కానీ అది బయటకు వస్తుంది. అదేం పెద్ద ఈ పైపుల అన్నదే ఒక పెద్ద స్కామ్. ఎందుకోసం అంటే అదే విధంగా కానప్పుడు పైపులను సపరేట్ యూనిట్గా టెండర్గా విలువమనండి, ప్రభుత్వమే ప్రొక్యూర్ చేయమనండి, అప్పుడు బయట పడుతుంది. ఒక కాంట్రాక్టర్ చేయకుండా అందులో 90% పెట్టుబడి పైపులే ఉన్నాయి కదా. చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 7,000 అప్పుడు కూడా ఏమైనా తప్పు చేస్తే దాన్ని కూడా ఎంక్వైరీ చేయదు. అట్లా ఆయన అడిగింది లేదను. అప్పుడు 1 జిల్లాకి 7,000 కోట్లు, 10 జిల్లాలకి 37,000 కోట్లు అవదా? ఒక ప్రాంతంలో ఎక్సెప్ట్ ఇప్పుడు 5,000 ఇప్పుడు 22 TMC హైదరాబాద్కి ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినంటే 22 TMC అంటే 8,000 కోట్లు అవుతుంది. అట్లాగా టీఎంసీ అక్కడ చూడకూడదు కదా. ఇది ఇరిగేషన్ వాటర్ కాదు కదా, డ్రింకింగ్ వాటర్ వేరు, ఇది వేరు. అట్లా కాదు పిచ్చొని చేతికి రాయించినట్టు ఉంటుంది అది. ఇప్పుడు నీకు 180 TMC నీరును ఏ విధంగా తెచ్చుకున్నది? తెచ్చుడు అదే నేను చెప్పేది. నీరు తెస్తేనే డిస్ట్రిబ్యూట్ చేయడానికి, రైట్, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ప్రాంతాన్ని అక్కడ అన్న. 2004లో మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 14 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు. ఏ ఒక్క ప్రాజెక్టుకు మీరు దాన్ని మోక్షంగా చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఒకటి దాన్ని డిజైన్ మార్చడానికి, ఎందుకంటే అది కావద్దని మీరు ఆడ శంకుస్థాపన చేసినారో ఏదో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు కాదు. ఈవెన్ కంతనపల్లి కూడా మీరే కదా అప్పుడు చేసింది. దేవాదిలో కూడా 7,500 కోట్లు చేస్తే నాగార్జున సాగర్ కూడా ఇప్పటి కంప్లీట్ కాలేదు. మీరు మైనర్స్ నడుస్తూనే మీరు ప్రాజెక్ట్ అంటే కాదు. కొమ్మినేని గారు, కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. మీరు ఇది ఎందుకు మాట్లాడతలేరు? నేను మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటుకు పోను అన్నాను. అరే మీరు అసలు విషయాన్ని మర్చిపోయి, రేపు ఇది ఒక 5 మీకు కదా, మీరు దాంట్లో అవినీతి జరిగింది. 22 TMC వాటర్ హైదరాబాద్కి ఇచ్చినాక హైదరాబాద్ నీళ్ళు ఇచ్చిన అంటే ఏం చెప్తావు? నీకు నీకు వ్యవసాయదారు ఇప్పుడు ఆత్మహత్యలకు నివారణ ఒకటే సార్, సాగునీరు వ్యవసాయానికి ఇవ్వాలి. 9 గంటల కరెంట్ ఇస్తాడు. మీరు ఇట్లనే చూస్తుంటారని, మీరు ఇట్లనే మాట్లాడండి. ఆయన ఆ శక్తి అయితే ఆయనకు ఉన్నది. వినండి వినండి, అదొకటి. వాటర్ గ్రిడ్ మీద దయచేసి ప్రతిపక్షాలు అనవసరంగా అది ఏదో పప్పులు కాలేసినట్టు అవుతుంది. వీళ్ళు ఎంత మాట్లాడితే అంత మీకు నష్టమే. ప్రజల్లో ఇవాళ కాకతీయ మిషన్లకు మీరు గ్రామాలకు వెళ్ళండి, చూడండి. కట్టల మీదనే మీటింగ్లు పెడుతున్నాం. ఆడ వాళ్ళతోనే పనిచేస్తున్నప్పుడు విమర్శించడానికి కూడా ఒక ఏపీలో దగా చేస్తూ తెలంగాణలో భరోసా ఇస్తామంటూ టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరితో రైతు యాత్రలు చేస్తున్నారన్న వ్యవసాయ మంత్రి పోతారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, రంగారెడ్డి గారికి, రమేష్ నాయుడు గారికి, శివరామరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.